ఫస్ట్ మన కింగ్ నాగార్జునగారి మూవీ చూసుకుంటే 2013లో భాయ్ మరియు వ్రిక్ వీడు లాంటి బ్యాట్ బై హిట్స్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. 2000లో నువ్వు వస్తావని మరియు ఆజాద్ లాంటి బ్యాట్ బై హిట్స్లను జమిడీవి తీసుకుంది. కానీ ఆజాద్ చిత్రం 2020లో జీ తెలుగు తీసుకోవడం జరిగింది. 2003లో శివమణి, 2004లో నేనున్నాను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2005లో సూపర్, 2006లో శ్రీ రామదాసు, మళ్ళీ ఇదే ఇయర్లో బాస్, 2007లో డాన్ లాంటి బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లను మాటి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2010లో గగనం మరియు రగడ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2011లో రాజన్న, 2012లో షిరిడి సాయి లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను మాటి తీసుకోవడం జరిగింది. 2014లో మనం, 2016లో సోగడే చిన్నైన మరియు ఊపిరి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. సెకండ్, నాన్నగారి మూవీ చూసుకుంటే 2010లో భీమిలి, 2011లో అలా మొదలైంది మరియు పిల్ల జమీందార్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జీతిలో తీసుకోవడం జరిగింది. కాకపోతే భీమిలి ది కబడ్డీ జట్టు అనే మూవీ యొక్క సెల్ రైట్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. 2014లో పైసా మరియు ఆహా కళ్యాణ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను జమిడీ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆహా కళ్యాణ్ అనే సినిమా చాలాసార్లు జమిడీలో ప్రసారం అవ్వలేదు. 2016లో కృష్ణ విరుప్రేమ కథ, జెంటిల్మెన్ మరియు మజ్ను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నాని మూవీస్లో జమిడీ సూపర్ సిక్స్ కొట్టిన సీన్ ఉంటాయి. తర్వాత 2017లో నిన్ను కోరి మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి మరియు 2018లో కృష్ణ అర్జున యుద్ధం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టార్ మార్క్ తీసుకోవడం జరిగింది. 2018లో దేవదాస్, 2019లో జేసీ లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను జీతిలో తీసుకోవడం జరిగింది. తర్వాత 2019లో నానెస్ గ్యాంగ్ లీడర్, 2020లో వి, 2021లో శ్యామ్ సింగగోయ్, 2022లో అంటే సుందరగానికి, 2023లో దసగా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ జమిడివి సూపర్ సిక్స్ కొట్టేసింది. థర్డ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి మూవీ చూసుకుంటే 2018లో కవచం, 2019లో సీత లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లను స్టార్ మార్క్ తీసుకోవడం జరిగింది. 2019లో రాక్షసుడు, 2021లో అల్లుడు అదూస్ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లను జమిడీ తీసుకోవడం జరిగింది. ఫోర్త్, నితిన్ మూవీస్ చూసుకుంటే 2012లో జయం, 2013లో థ్రిల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2014లో శ్రీ ఆంజనేయం మరియు సై లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2012లో ఇష్క్, 2013లో గుండెజాగ గల్లిందయింది, 2014లో హార్ట్అటాక్ మరియు చిన్నదన నీ కోసం, 2015లో కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నితిన్ మూవీస్లో మళ్ళీ జమిడీ సూపర్ సిక్స్ కొట్టేసింది. తర్వాత 2016లో 2017లో లై, 2018లో చల్ మొహగంగా లాంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2020లో భీష్మ, 2021లో చెక్ లాంటి బ్యాక్ టు బ్యాక్ యావరేజ్ మూవీస్లను కూడా జమిడీ తీసుకోవడం జరిగింది. ఫిఫ్త్, అవర్ ఫేవరెట్ విజయ్ దేవరకొండ మూవీస్ చూసుకుంటే 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం, 2016లో పెళ్లి చూపులు లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ మూవీస్ను జమిడీ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ సినిమా మనకి తెలియదు అనుకో. 2017లో అజయ్ రెడ్డి మరియు ద్వారక లాంటి బ్యాక్ టు బ్యాక్ పాపులర్ హిట్స్లను మళ్ళీ మాట తీసుకోవడం జరిగింది. కాకపోతే టెలికాస్టింగ్ విషయంలో తోక మూవీ చాలా లీడర్ అవ్వడం జరిగింది. 2018లో గీతా గోవిందం మరియు ట్యాక్సీవాలా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను మళ్ళీ జీ తెలుగు తీసుకోవడం జరిగింది. 2019లో డియర్ కాంబేట్, 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను కూడా జమిడీ తీసుకోవడం జరిగింది. మరియు ఖుషి సినిమా సెలబ్రేట్స్ అడిగితే జీ తెలుగు తీసుకోవడం జరిగిందని చెప్పచ్చు, కాకపోతే ఇది కన్ఫర్మ్ కాలేదు. సిక్స్త్, సాయి ధరమ్ తేజ్ మూవీస్ చూసుకుంటే 2014లో పిల్ల నువ్వు లేని జీవితం, 2015లో సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను మాటి తీసుకోవడం జరిగింది. తర్వాత 2016లో సుప్రీం, 2017లో విన్నర్ మరియు నక్షత్రం మూవీస్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. తర్వాత 2018లో తేజ్ ఐ లవ్ యూ అండ్ ఇంటెలిజెన్, 2019లో చిత్రహళి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే సాయిధరమ్ మూవీస్ 3 ఛానల్స్ బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్లను తీసుకోవడం జరిగింది. తర్వాత 2020లో సోలో బతికే సో బెటర్, 2021లో వి పబ్లిక్, 2023లో గ్రో లాంటి మూవీస్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో గ్రో అనే మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. సెవెంత్, వరుణ్ తేజ్ మూవీస్ చూసుకుంటే 2018లో అంతరిక్షం మరియు తొలి ప్రేమ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జమిడీ తీసుకోవడం జరిగింది. 2019లో F2 మరియు గద్దలగొండ గణేష్ లాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లను స్టార్ మార్క్ తీసుకోవడం జరిగింది.
ఇక గాంధవీధారి అర్జున మూవీస్ యొక్క సెటిల్ అడిగితే జమిని తీసుకోవడం జరిగింది, కాకపోతే ఇది కన్ఫర్మ్ కాలేదు. ఎయిత్, కార్తికేయ గుమ్మకొండ మూవీస్ చూసుకుంటే 2019లో హిప్పీ మరియు గున్నా 369 బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను ఈటీ తీసుకోవడం జరిగింది, కాకపోతే హిప్పీ అనేది మరియు గున్నా 369 అనే సినిమాలు ఒక్కసారి మాత్రమే ప్రసారమైంది. తర్వాత ఇక్కడ వెళ్ళిపోయాం మనకు మామూలు తెలియదు. 2019లో 90ml, 2021లో చావు కవులు సల్లగా లాంటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లను కూడా స్టార్మ తీసుకోవడం జరిగింది. 9th, తమిళ్ యాక్టర్ విక్రమ్ మూవీస్ చూసుకుంటే 2015లో ఐ, 2016లో ఇంకొకడు, 2018లో స్కెచ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టార్ మార్క్ చూడడం జరిగింది. కానీ ఇక్కడ ఐ మూవీ అనేది ఒక సెటిల్ రైట్స్ ఒఫీషియల్ రైట్స్ జీతది, కాకపోతే వీళ్ళు తీసుకున్నారు అంతే. 2022లో పొన్నెన్ సెల్వన్ పార్ట్ 1, 2023లో PS2 పొన్నెన్ సెల్వన్ పార్ట్ 2 లాంటి బ్యాక్ టు బ్యాక్ హిస్టారికల్ సినిమాను జెమిటీ తీసుకోవడం జరిగింది.